गत प्रभुत् चूसा का प्रभुत्म परपाल राजबद्ध परपाल मुख्य विद्य कोसम आज प्रकार विद्य वैद्य अलागे प्रति पेदवाड़ चवाल आलोचन अभी मुख्यमंत्री गारु अध्यक्ष जगन गोरमुद्द नीचे जगन विद्या कान जगन अम्मी वसत दीवन विदेशी विद्या विधान चौकी मुख्यमंत्री गारु मंत्री परपाल अध्यक्ष आना डाक्टर बाबा साहेब अंबेडकर गारु वीधि रेट चुनी अंत चदी राज निर्मात आये चेसिन मंच पनिकी प्रभुत्वं गुर्तिस्तू गौरव मुख्यमंत्री गारु जीवाड़ नडिबोड्डुन आयन की कंचु विग्रहान्नि कंचुनि सेकरिंचडं गानी सुमारु 70 कोट्लु पैन खर्चु पेट्टडं जरिगिंदि अध्यक्ष अलागे విగ్రహ ఏర్పాట పురోగతిలో ఉంది విగ్రహ ఫ్యాబ్రికేషన్ పని పూర్తి గతిలో ఉంది అధ్యక్ష అన్ని విధాలుగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇది గొప్ప విషయం అధ్యక్ష ఎందుకంటే ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగం రాసిన ఒక గొప్ప వ్యక్తికి ఈ రోజు మనందరం కూడా ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్నాం అంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఉన్నాం అధ్యక్ష కాబట్టి గత ప్రభుత్వానికి వారేమీ చేయలేదు అధ్యక్ష మాటలు చెప్తారు తప్ప బడుగు బలహీన వర్గాల పట్ల గాని ఒక గొప్ప వ్యక్తి కోసం కూడా ఏమీ చేయలేదు అధ్యక్ష అలాంటిది ఈ రోజు విజయవాడ నడిబొడ్డున 268 కోట్ల ఖర్చు సుమారు ఖర్చుతో ఈ రోజు విగ్రహం కట్టడం 125 అడుగులు విగ్రహం కట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ ప్రభుత్వంలో ఇది పూర్తి చేయడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారికి పేరుండు పెద్ద అధ్యక్ష ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి ఉండవెల్లి శ్రీదేవి గారు అలజంగి జోగారావు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం గురించి ఆయన గురించి మాట్లాడే అవకాశం ఈ సభలో నాకు కల్పించినందుకు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా శిరస్వంచన నమస్కారాలు చేస్తున్నాను సార్. అసలు అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఈ రాష్ట్రంలో ఉండే దళితుల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక సార్. ఈ విగ్రహం అంటే ఇది దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో కనీవిని ఎరగిన రీతిలో ఏ ప్రభుత్వము చేపట్టిన విధంగా దళితుల్ని పూర్తి స్థాయిగా గుర్తించి నావాలుగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత మహనీయుడో మా సోదరుడు చెప్పారు సార్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఎటువంటి ఖ్యాతి కలిగించారు మీ అందరికీ తెలుసు. అత్యంత ప్రామాణికం కలిగిన 7 మంది వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి వ్యక్తి. అలాగే ఈ ప్రపంచంలోనే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజుని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటన చేశారంటే ఆయన ఖ్యాతి అంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. అధ్యక్ష గత ప్రభుత్వాలు ఈ దళిత జాతిని నమ్మించి మోసం చేసి అవమానాలు చేసి శృతివనం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఈ దళిత జాతి ఎప్పుడు కూడా క్షమించదనేది నేనైతే భావిస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనా లేదా ఒక భారతదేశంలోనే అనుకుంటే ఆయన విగ్రహాలు సార్, యుఎస్లోనైతే 68 విగ్రహాలు ఉన్నాయి, జపాన్లో అయితే 49 విగ్రహాలు ఉన్నాయి సార్. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అయితే 78,000 విగ్రహాలు ఉన్నాయంటే ఏ రాష్ట్రం వెతికిన మహారాష్ట్రలో అయితే 30,700 విగ్రహాలు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ గౌరవం కాకుండా ఎవరైతే సప్రెస్డ్ క్యాస్ట్లు ఉన్నాయో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యం చేయబడి ఉన్నారో వాళ్ళ అందరినీ గుర్తించేటట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన ఒక మాట అంటాడు, నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటామనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ఈ జాతికి సమాజానికి తెలియచెప్పడం కోసం ఆయన చేస్తున్న కృషికి నిజంగా
నేను ఒక దళిత ఎమ్మెల్యేగా ఆయనకి పాదాభందనాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ సార్. టీజేఆర్ సుధాకర్ బాబు గారు చెప్పండి. అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ దైవంగా పూజించే అంబేద్కర్ మరి ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మా దళితులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష. ప్రపంచ దేశంలో మేధావిగా గుర్తింపు పొంది కొలంబియా యూనివర్సిటీలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అనేది సామాన్య విషయం కాదు అధ్యక్ష. మరి ఇవాళ కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది భారతదేశంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రజలందరూ కూడా గర్వకారణంగా భావిస్తున్నారు అధ్యక్ష. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ వల్లే మేము అసెంబ్లీ అడుగు పెట్టడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అందరూ ప్రజలందరూ గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రజల్లో ఇవాళ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ చేస్తూ ఇవాళ అందరినీ కూడా సమన్వయం చేస్తూ మరి డిప్యూటీ స్పీకర్లు కూడా మాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎస్సీ బీసీల మైనార్టీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇవాళ ఏప్రిల్ 14 కల్లా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి మంత్రివర్యులను కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. సోదరులు, చాలా విపులంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, ఏ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందో చాలా విపులంగా చెప్పారు. అయితే అధ్యక్ష, ఒక విషయాన్ని వెనక్కెళ్ళాల్సిన పరిస్థితి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం పెడతానారు అధ్యక్ష, పాపం వాళ్ళ తప్పేం లేదు. 125 అడుగుల విగ్రహాన్ని 100 కోట్లతో పెడతానని చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి అంబేద్కర్ గారి మీద ఎంత త్రికరణ శుద్ధి ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రేమ ఉందో నిజంగా అనుకున్నాం. అయితే అధ్యక్ష, నిగూఢంగా వాళ్ళ ఆలోచన మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టకూడదు, తీసుకొని వచ్చి అధ్యక్ష ఈ అసెంబ్లీకే అక్కడ మూల పొదల్లో పెట్టాలని పెట్టారు అధ్యక్ష. సరే పెడతా ఉన్నారు కదా అని మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. మా నాయకుడు చాలా ఇష్టం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒకసారి వెళ్ళి చూసి రామన్నారు అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నారు, ఎలా ఉంది ఒకసారి చూసి రమ్మంటే నేను వెళ్తుంటే అధ్యక్ష, విగ్రహం పెడతా ఉంటే చూస్తాకెళ్తా ఉంటే నన్ను అరెస్ట్ చేశారు అధ్యక్ష. నిజంగా అది ఎంత న్యాయం అర్థమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మా ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసిరామన్నారు, ఎలా ఉందో చూసిరా. వెళ్తే నన్ను నైట్ అంతా తిప్పి ఈ ప్రాంతంలోనే అధ్యక్ష, ఎక్కడ ఉంటే తెల్లారగట్ట 9 గంటలకి అరెస్ట్ చేశారు అధ్యక్ష. ఎందుకు అరెస్ట్ చేశారయ్యా, విగ్రహం పెడుతుంటే చూస్తాకొస్తా అంటే పోలీసు వారు చెప్పలేకపోయారు సమాధానం. వాళ్ళ ఆలోచన ఏంటంటే పెట్టడంలా అక్కడ ఏమి లేదు, నాగార్జునులు ఏం చేస్తాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడి పెట్టలేదు అంటారని చెప్పేసి అరెస్ట్ చేశారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, అదృష్టం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మేము అనుకున్నాం అధ్యక్ష ఎక్కడో చోట పెడతారేమోలో అని. కానీ మేము ఎవరు ఫలానా చోట పెట్టమని అడగలేదు అధ్యక్ష. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ దళిత నాయకుడు ఎవరు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. విజయవాడ నడిబొడ్డున బ్రహ్మాండం వంటి ఖరీదైనటువంటి ప్లేస్, ప్రెస్టేజియస్ ఏరియా, యోధానయోధులైనటువంటి ప్రాంతం, నడిబొడ్డున 18 ఎకరాలన్నర స్థలాన్ని డైరెక్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారే నిర్ణయం తీసుకోవటం అది చిత్తశుద్ధి అంట అధ్యక్ష. చాలా ఆశ్చర్యపోయాం మేము, పెడతా ఉంటా దాన్ని అధ్యక్ష నిజంగా ఏదో 100 కోట్లు అనుకున్నాం, 200 కోట్లు అనుకున్నాం, ఇప్పటికే 268 కోట్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. నిన్న మరలా 106 కోట్లు మరలా అదనంగా కావాలంటే మరలా దాన్ని కూడా అప్రూవ్ చేస్తున్నారు. దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు 6 కోట్లు అడిగాం, అది కూడా ఇస్తూ ఉన్నారు.
అంటే అధ్యక్ష దర్దాపు 400 కోట్ల చిల్లర అయిపోతుంది అధ్యక్ష ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందాక జోగరా చెప్పాడు అతను వరల్డ్ ప్రత్యేకంగా వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రకటించడం ఆయన పుట్టిన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సింబల్ సింబల్ ఆఫ్ జస్టిస్ అధ్యక్ష సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్ రాబోయే తరాలు రాబోయే రోజుల్లో భావి తరాలు మరలా ఖచ్చితంగా ఈ మహా నాయకుడిని చూసుకోవాలని ఇలాంటి మేధావిని చూసుకోవాలని భావి తరాల భవిష్యత్తు చదువుకునే పిల్లలు గాని అందరూ ఇది మాన్యుమెంటల్ గా ఉండాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అధ్యక్ష ఎందుకంటే ఇందాక కైలే అనిల్ కుమార్ గారు అడిగారు ఎప్పటిలోగా దాన్ని కంప్లీట్ చేస్తారని నిజంగా మేము అనుకున్నాం అధ్యక్ష 27 అడుగుల ఎత్తు కట్టినాక 125 అడుగుల విగ్రహం సార్ అధ్యక్ష ఏప్రిల్ 14 చేద్దామని మా ముఖ్యమంత్రి గారు చాలా ఊళ్ళూరారు కానీ అన్నీ కలిసి రావటంలా ఎక్కడెక్కడి నుంచో తీసుకొని రావటం ఎక్కడెక్కడి నుంచో ఎవరో కలిసి చేస్తుంది తెచ్చుకోవటం అనేక అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా పని డివేట్ అవటంలా ఒక్క నిమిషం కూడా పని ఆగటంలా నిరంతరం జరుగుతూనే ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జూలై ఎండింగ్ కల్లా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కంప్లీట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నా అధ్యక్ష తప్పకుండా ఇది దేశ చరిత్రలోనే ఒక బలమైనటువంటి నాయకుని బలమైనటువంటి నాయకుడు ఆలోచన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పురుకొల్పిన ఆలోచన ఒక ఫలప్రదమవుతుందని ఒక ఆశతో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నా అధ్యక్ష తప్పకుండా ఇది చరిత్ర కాబోతూ ఉంది దేశంలో ఎవరైనా విజయవాడ రావాలా అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలా అంబేద్కర్ ఆలోచన విధానాల్లో ఈ దేశం పరిపాలన చేయాలా భావితరాల భవిష్యత్తుకి ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలా ఆ మార్గదర్శకత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతీకగా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎవరు పెట్టారయ్యా అంటే ఏ ప్రభుత్వం పెట్టిందయ్యా అంటే ఒక మనసున్న ప్రభుత్వం ఒక మనసున్న రాజకీయ కుటుంబం నుంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పెట్టాడు ఈ విగ్రహాన్ని ఈ విగ్రహం ఇది తలమానికంగా దేశ చరిత్రలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది నభూతో నభవిష్యత్తు అధ్యక్ష చరిత్ర అది అదృష్టం మాకోసం నేను మంత్రిగా ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీద ఆయన ప్రతి నిత్యం మినిట్ టు మినిట్ ఏం జరుగుతూ ఉంది అంత కాన్సన్ట్రేటివ్గా ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామిగా ఉంటూనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని మినిట్ టు మినిట్ ఈ రాయి ఎక్కడ ఇవ్వాలా ఈ కలర్ ఎక్కడ ఉండాలా ఈ ఇదిగో ఇక్కడ ఈ విధంగా ల్యాండ్స్కేపింగ్ ఉండాలని చెప్పే ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ప్రేమ అలాంటి ముఖ్యమంత్రితో అదృష్టంగా భావిస్తా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు చెప్పండి అధ్యక్ష